చికెన్ ఫ్రై పాలకూర చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. నమస్తే, నేను సరితని, కృష్ణ సాయి కుక్కరీ షో ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు చికెన్ పాలకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. చికెన్ ఒక అరకిలో శుభ్రంగా కడిగి పెట్టిన చికెన్ లో దాంట్లో కూర కారం ఒక స్పూను, పసుపు కొద్దిగా, అలానే ఉప్పు వేస్తున్నాను. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని దీన్ని కలుపుకోవాలి. చెత్తి అయినా కలుపుకోవచ్చు, లేదా ఎలానా గరిటతో అయినా కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకోవాలంతా చికెన్ కి ఈ మసాలా అంతా పట్టేట్టు కలుపుకుని, ఇప్పుడు దీంట్లో ఒక ఎంత చికెన్ తీసినామో అంత ఉల్లిపాయ తీసుకోవాలి. అరకిలో ఉల్లిపాయలని ఈ విధంగా ముక్కలు చేసి పెట్టినాను. ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. అలానే ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాను, కావాలంటే రెండు వేసుకోవచ్చు. ఇందులో పచ్చిమిరపకాయ వేసుకుని ఈ ఉల్లిపాయని చికెన్ ని అంతా కలిసిపోయేట్టు ఈ విధంగా కలుపుకోవాలి. గరిటతో కలిపినా పర్లేదు, లేదా ఒకసారి ఇలా దాకని ఈ విధంగా కుక్కర్ని ఈ విధంగా కలుపుకుంటే చక్కగా ఉల్లిపాయ మసాలా చికెన్ అంతా చక్కగా కలిసిపోద్ది. ఈ విధంగా కలిపేసుకుని దీంట్లో నీళ్లు పోయికోకూడదు. ఈ విధంగా గ్యాస్ కట్ పెట్టి మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక రెండు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ పోయినాక కుక్కర్ మూత తీసి చూద్దాము. చూడండి, చికెన్ బాగా మంచిగానే ఉడికిపోద్ది. అలానే బాగా మెత్తగా ఉడకకూడదు. సో చికెన్ ముక్కలు మాత్రమే ఇలా దులుపుకుంటూ గరిటతో ఓన్లీ చికెన్ ముక్కలు తీసుకోవాలి. అలానే స్టవ్ ఆన్ చేసుకుని ఆ గ్రేవీ ఉంది కదా ఉల్లిపాయ గ్రేవీ, అది ఒక స్టవ్ మీద పెట్టుకోవాలి. అలానే ఇంకో వేరే స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆ గ్రేవీ అంతా దగ్గరికి వచ్చే వరకు దాన్ని ఉడకనివ్వాలి. ఈలోపు బాండీలో చికెన్ ఫ్రైకి నూనె పోసుకుంటున్నాను. ఒక మూడు గరిటలు వేసుకుని దీంట్లో నూనె వేడెక్క కొద్దిగా జీడిపప్పు, ఇది ఆప్షనే, జీడిపప్పు వేయించుకుంటున్నాను. జీడిపప్పు వేగాక దీన్ని ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఈ విధంగా ప్లేట్లో తీసినా కదా వీటిని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు దీంట్లో ఈ ముక్కలు ఏదైతే ఉల్లిపాయ లేకుండా ముక్కలు తీసినాం కదా ఉడకబెట్టిన చికెన్ ముక్కల్ని, అవి జాగ్రత్తగా ఈ నూనెలో వేసుకోవాలి. నూనె చిట్టుపట్టలాడితే జాగ్రత్తగా వేసుకుని వీటిని వేయించుకోవాలి ఈ చికెన్ని. అలానే ఒక పక్కనేమో ఆ గ్రేవీని ఉడక దగ్గరికి రానిచ్చే వరకు గ్రేవీని ఉడకనివ్వాలి. చూడండి, ఇలా గ్రేవీ దగ్గరికి అయ్యే వరకు దాన్ని ఉడకనివ్వాలి. మనం నీళ్లు కూడా ఏం పోయిలా, కానీ నీళ్లు ఊరుతాయి. ఆ చికెన్లో కూడా వేగుతుంది కదా. ఇప్పుడు చికెన్లో అలా గరిటతో అలా తీసుకుంటే మనకి ఇంకేమైనా ఉల్లిపాయ గుజ్జు అని ఉన్నా కూడా అది తీసేసుకుని దాన్ని పక్కన ఉన్న ఉల్లిపాయ గుజ్జులోకి వేసుకోవాలి. ఉల్లిపాయ ఇదంతా ఉల్లిపాయ ఉంటే ఏమవుతుందంటే చికెన్ వేగినప్పుడు అది మాడిపోద్ది ఉల్లిపాయ. సో ఉల్లిపాయ లేకుండా ఈ విధంగా తీసుకుని ఈ విధంగా చికెన్ వేయించుకోవాలి. అలానే గ్రేవీని కూడా అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి. హై మంట పెట్టుకుంటే తొందరగా అయిపోద్ది. ఈ విధంగా వేగిపోయినాక చికెన్లో లివర్ తొందరగానే వేగిపోతుంది కదా, లివర్ ముక్కలు, వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎందుకంటే ఇవి కలిసిపోతాయి, ముక్కలు చికెన్ వేగేదాకా ఉంచితే ఇవి కలిసిపోతాయి. సో ఇవి ఆల్రెడీ వేగిపోయినా కూడా పక్కన పెట్టేసుకుని ఇంకా చికెన్ని వేగనివ్వాలి. మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి చికెన్ని. అలానే గ్రేవీ కూడా దగ్గరికి వచ్చిందిరే చూద్దాం. గ్రేవీ కూడా దగ్గరికి వచ్చేసింది. సో గ్రేవీని ఇక ఆ స్టవ్ని ఆఫ్ చేసుకుని ఈ చికెన్ వేయించుకోవాలి. చికెన్ కూడా బాగా వేయించుకొని చక్కగా ఎర్రగా వేయిపోద్ది చికెన్. సో ఈ టైంలో ఈ లివర్ ముక్కలు వేగిన లివర్ ముక్కలు కూడా వేసుకుని దీంట్లో ఆ ఉల్లిపాయ గుజ్జుంది కదా వాటర్ లేకుండా చక్కగా దగ్గరికి వచ్చినట్టు ఉల్లిపాయ గుజ్జుని దాంట్లో వేసుకుని చికెన్ని ఆ ఉల్లిపాయ గుజ్జుని చక్కగా కలుపుకోవాలి. కలుపుకోవడం అలా కలుపుకుంటే ఏమవుతుందంటే చికెన్ ముక్కలు అవ్వకుండా ఉంటుంది. అలానే ఇప్పుడు దీంట్లో ఈ విధంగా చక్కగా వేయిపోయినాక దీంట్లో గరం మసాలా కొద్దిగా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కాస్త కారము, ఇందాక కారం తక్కువ వేసిన సో కారం కూడా వేసుకుని కొద్దిగా కొత్తిమీర ముక్కలు చేసినటువంటి కొత్తిమీరను కూడా వేసుకుని కలుపుకోవాలి. కలుపుకొని మంట లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని వేయించుకోవాలి. ఎందుకంటే ఇది మసాలా అన్నీ వేసాం కదా మాడిపోతాయి. సో మంట లో టు మీడియం లేదా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి కాసేపు. సో ఇప్పుడు వేగినాక ఒకసారి ఉప్పు సరిపోయిన చూసుకోవాలి. కొద్దిగా ఉప్పు పడితే సో ఉప్పు వేసుకుని వేయించుకోవాలి మరి కాసేపు, ఒక నిమిషం చాలు. మూత పెట్టుకుంటే కాస్త ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పడతాయి. సో ఈ విధంగా చక్కగా చికెన్ ఫ్రై చక్కగా వేయిపోద్ది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. సో దీన్ని కొద్దిగా సగం తీసేసుకున్నాను ఈ కూరని. ఇది చికెన్ ఫ్రై అన్నమాట. ఈ విధంగా చికెన్ ఫ్రై చేసినాం. ఇప్పుడు ఈ మిగతా కూరలో నేను పాలకూరతో చికెన్ ఫ్రై చేస్తాను. ఇప్పుడు పాలకూరని శుభ్రంగా కడుక్కొని ఈ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పాలకూరని ఈ చికెన్లో వేసుకున్నాను. ఇది ఒక కట్ట తీసుకున్నాను పాలకూర, అంటే 1/4 కేజీ చికెన్కి ఒక కట్ట సరిపోతుంది పాలకూర. సో దాన్ని మగ్గనివ్వాలి.
కాసేపు చాలా తొందరగా మగ్గిపోద్ది ఆకుకూర కదా, తొందరగా వేగిపోతుంది కూడా. ఎక్కువసేపు వేగకల మధ్య మధ్యలో కలుపుకుని ఉంటే సరిపోతుంది. సో చూడండి ఆకు అంతా చక్కగా కలిసిపోయి ఉంటుంది. పిల్లలు కూడా పాలకూర తిన్న పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చికెన్ ఫ్రై తిన్నట్టు ఉంటుంది, అలానే పాలకూర కూడా మనం వేసినట్టు ఉంటుంది. సో ఫ్లేవర్ లో టేస్ట్ లో కొద్దిగా చేంజ్ ఉంటుంది అంతే. సో ఈ విధంగా చికెన్ పాలకూర రెడీ అయింది, అలానే చికెన్ ఫ్రై రెండు ఒకేసారి చక్కగా కూర చేసుకోవచ్చు. జీడిపప్పును ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు, నిమ్మకాయ పిండుకుంటే పిండుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, ఇలా నా వీడియోస్ వాచ్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.